మళ్ళీ ఓకే 2,91,000 ఒక రైతుకు మనము యూనిట్ కాస్ట్ కింద ఇవ్వచ్చు. సో దీంట్లో షెడ్ తర్వాత 2,000 కోడి పిల్లలు తీసుకోవాలి, 30 రూపాయలు చొప్పున 60,000 దానికి కాస్ట్ అవుతుంది. షెడ్కి 2,000 పిల్లలకు గాను 1,500 నుంచి 2,000 SFT అవసరం పడుతుంది, దానికి గాను 1,20,000 అవుతుంది. అట్లాగే వీటికి దానా గురించి 60,000 ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ వాటర్స్, ఫీడర్స్, ఇతర మెడిసిన్స్, లేబర్ కాస్ట్ 51,000 అవుతుంది. మొత్తం కలిపి 2,91,000 యూనిట్ కాస్ట్. ఈ స్వయం సహాయక సంఘ సభ్యురాలకు ఒకరోజు అవగాహన శిక్షణ ఏర్పాటు చేసి వాళ్ళకు అవగాహన కల్పించి ఎక్కడెక్కడ చిక్స్ అవైలబుల్ ఉంటాయి అనేది చెప్పి వాళ్ళకి ఎలా పోషించుకోవాలి, మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులకి దాన్ని మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకొని అమ్ముకోవాలి, వెయిట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది, దీనికి ఇప్పుడు చలికాలం కాబట్టి ఒకరోజు కోడి పిల్లలకు బ్రూడింగ్ అనేది పద్ధతి ఉంటుంది, అంటే బల్బులతోటి వాటికి వెచ్చదనం క్రియేట్ చేస్తాం, అది ఎలా చేసుకోవాలనే దాని మీద ఎక్స్పోజర్ కమ్ వన్ డే ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వెటనరీ కాలేజ్ రాజేంద్రలో శిక్షణ ఇప్పించేవాళ్ళము. తర్వాత ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి రావటం వలన దాన్ని మెదక్లో ఒకటి ఇట్లాంటి ఫార్మ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్లేస్ మీక జగరాంపల్లి ఎవరు భోజన మౌనిక వీళ్ళు లాస్ట్ టైం ట్రైనింగ్ అయ్యి ఈ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నారు, లాభసాటిగా పెంచుతున్నారు. మార్కెటింగ్ కూడా ఇక్కడ లోకల్గా అంకాపూర్ చికెన్ ఫేమస్ కాబట్టి లాభసాటిగా ఉందని చెప్తే ఇక్కడ రోడ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకు నియర్ బై నిజామాబాద్ వాస్తవ్యులు కొందరు నిర్మల్ నుంచి సిర్సిల్ల జిల్లా నుంచి సెంటర్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళ ప్రోత్సాహక ఎవరైతే ప్లాట్ఫామ్లో అయితే ఉన్నామో ఈ భోజన మౌనిక వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఒకటి దానా అంటే తక్కువ ధరలో దానా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా ఒక అంటే గ్రూప్ లాగా తయారై ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, సో ఒకరి దగ్గర లేనప్పుడు ఇంకొకరు వాళ్ళకి సప్లై చేయడము, సో ఈ రకంగా అంటే జిల్లాలో కూడా కొంత మార్కెటింగ్ అనేది ఎక్కువ చేయడానికి కూడా వాళ్ళు మార్గాలు వెతుకుతున్నారు. సో రాబోయే సీజన్ ఒకటి మార్కెట్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మనకు దసరా ఉంటుంది, బోనాలు ఉంటుంది, పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది, ఆ టైం వరకు మనకు ఆ వెయిట్ పెరగాలి, పెరిగి మార్కెటింగ్ ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో అది ఆ మార్కెట్ని క్యాచ్ చేయాలంటే మనం ఎఫర్ట్. ముఖ్యంగా ఏంటంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో, సో ఇప్పుడు అంటే ఆల్రెడీ శ్రీనిధి, నా పేరు అనంత కిషోర్, నేను శ్రీనిధి జోనల్ మేనేజర్, 6 జిల్లాలు మానిటరింగ్ చేస్తాను. పాడి పరిశ్రమతో పాటు పెరటి కోళ్ళ పెంపకం కూడా శ్రీనిధి ద్వారా మనం గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సో సుమారుగా ఇప్పటికే మనకు నిజామాబాద్ జిల్లాలో 20 మంది రైతులు ఇప్పటివరకే ఈ పెరటి కోళ్ళ పెంపకం పైన శిక్షణ పొందింది. అట్లాగే మదర్ యూనిట్లు
దాదాపు 2,91,000 రుణ సహాయంతో ఇప్పటికే మన జిల్లాలో ఒక 14 మంది ఈ మదర్ యూనిట్లు అంటే పెరటి కోళ్ళ పెంపకాన్ని చేపట్టినారు. అట్లాగే మన జిల్లాలో ఇప్పటికి దాదాపు ఒక 15,000 కోళ్ళకు కూడా శ్రీనిధి నుంచి రుణం అనేది ఇవ్వడం జరిగింది. 3 జిల్లాల నుంచి సిరిసిల్ల, నిజామాబాద్, అట్లాగే నిర్మల్ జిల్లా నుంచి మన శ్రీనిధి ద్వారా ఈ మదర్ యూనిట్లు అంటే కోళ్ళ యొక్క మదర్ యూనిట్లు కోడి పిల్లల పెంపక కేంద్రాల కోసం శిక్షణ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది అనేది అందివ్వడం జరుగుతుంది. సో లోన్ ఇచ్చే ముందు ఆ రైతుకు ఈ కోళ్ళ పెంపకం ఎలా చేస్తారు, దీనిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, సో మనం ఏ రకంగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, తర్వాత పిల్లలను ఏ రకంగా సెలెక్షన్ చేసుకోవాలి, వాటిని పెంపకం ఎట్లా చేసుకోవాలి,